हाय एवरीबॉडी मनमु एमजी सेट प्रैक्टिकल विथ कनेक्शन डायग्राम नेर्चुकुंदामु अयिते मुंदुगा एवरैते इंका आईटीआई इलेक्ट्रीशियन इन तेलुगु चैनल इंका सब्सक्राइब चेसुकोलेदो मुंदुगा मीरु चैनल नि सब्सक्राइब चेसुकोंडि मरियु नेनु चेसे वीडियोस अन्नितिनि कूडा चूडंडि लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. నౌ కమ్ టు అవర్ టాపిక్ మోటార్ జనరేటర్ సెట్. ఇందులో ఒక త్రీ ఫేస్ ఏసీ మోటార్ మరియు డిసి సెంట్ జనరేటర్ రెండు ఉంటాయి. ఇవి రెండు కూడా ఎలక్ట్రికల్ ల్యాబ్లో ఒక ప్లింత్ పైన నట్టు బోల్ట్ల సహాయంతో దీన్ని రన్ చేసినప్పుడు దీని పార్ట్స్ కానీ బాడీ కానీ ఏమాత్రము షేక్ అవ్వకుండా ఉండే విధంగా టైట్గా ఫిట్ చేయబడి ఉంటుంది. ఇందులో మనము ఏసీ మోటార్కి ఏసీ సప్లైని ఇచ్చి దాని ద్వారా ఈ షంట్ మోటార్ని రన్ చేసి దాని నుండి మనము డిసి అవుట్పుట్ని పొందుతాము. ఇది మనకు ఇవ్వబడినటువంటి ఎంజీ సెట్ కనెక్షన్ డయాగ్రామ్. ఈ కనెక్షన్స్ని స్టెప్ బై స్టెప్ చూద్దాము. ముందుగా మనము త్రీ ఫేస్ ఏసీ సప్లైని ఐసిటిపి ఐరన్ క్లాడ్ ట్రిపుల్ పోల్ స్విచ్ ద్వారా ఏసీ మోటార్కి ఇవ్వాలి. ఆ మూడు ఫేస్లు కూడా ఆర్ వైబి లేదా యువిడబ్ల్యూతో సూచించబడి ఉంటాయి. ఐసిటిపి ద్వారా వచ్చినటువంటి మూడు ఫేస్లు ఆర్ వైబి అనేటువంటి మూడు ఫేస్ల యొక్క కనెక్టింగ్ వైర్స్ ని స్టార్టర్ యొక్క ఇన్పుట్లో కనెక్ట్ చేయాలి. స్టార్టర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ ని ఆ మూడు ఆర్ వైబి అనే కనెక్టింగ్ వైర్స్ ని మోటార్కి కనెక్ట్ చేయాలి. ఎస్సీ మోటార్ యొక్క సిక్స్ టెర్మినల్స్ లోపల కింద U1, V1, W1 అని మరియు పైన U2, V2, W2 అని ఉంటాయి. అందులో పైన ఉన్నటువంటి U2, V2, W2లని స్టార్ లో స్టార్ట్ చేయబడి ఉంటాయి. మనము స్టార్టర్ యొక్క అవుట్పుట్ యొక్క ఆర్వైబి వైర్లని ఈ U1, V1, W1కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ త్రీ ఫేస్ ఏసీ ఇండక్షన్ మోటార్ అనేది డిసి సెంట్ జనరేటర్కి షాఫ్ట్ కప్లింగ్ చేయబడి ఉంటుంది. దీనివల్ల ఎప్పుడైతే మనము ఈ త్రీ ఫేస్ ఏసీ మోటార్ సప్లై రన్ చేస్తామో అప్పుడు ఆ షాఫ్ట్ రొటేట్ కావడం వల్ల సెంట్ జనరేటర్ కూడా రొటేట్ అవుతుంది. దానిలోంచి వచ్చే అవుట్పుట్ని ఎలా తీసుకోవాలో కనెక్షన్ డయాగ్రామ్ చూద్దాము. షంట్ జనరేటర్ యొక్క టెర్మినల్ బాక్స్ లో A1, A2 అనే ఆర్మేచర్ టెర్మినల్స్ మరియు F1, F2 అనే షంట్ ఫీల్డ్ టెర్మినల్స్ ఉంటాయి. ఈ A1, F1 మరియు A2, F2లను షార్ట్ చేసి వాటి యొక్క అవుట్పుట్ ని ఈ డబుల్ పోల్ స్విచ్ ద్వారా మనము బయటకి తీసుకోవాలి. ఈ విధంగా వచ్చేటువంటి డిసి సప్లైని మనము ఐసిడిపి ద్వారా ఏదైనా లోడ్ కనెక్ట్ చేసి ఉపయోగించుకుంటాము. అయితే ఇక్కడ మనం ప్రాక్టికల్లో ఆ వచ్చే అవుట్పుట్ని ఒక ల్యాంప్ ద్వారా టెస్ట్ చేస్తాము. అలాగే వోల్టీమీటర్ లేదా మల్టీమీటర్తో వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని కూడా మెజర్ చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనము ఎంజీ సెట్ లో యాజ్ పర్ ద కనెక్షన్ డయాగ్రామ్ కనెక్షన్స్ చేసి ఏసీని డిసిగా మార్చడం ద్వారా వచ్చే అవుట్పుట్ని ల్యాంప్తో టెస్ట్ చేస్తాము. అలాగే మల్టీమీటర్లో వోల్టేజ్ అవుట్పుట్ కూడా మెజర్ చేస్తాము. అయితే ఈ వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని మనము కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు డిసి జనరేటర్ యొక్క షంట్ ఫీల్డ్లో ఒక రెగ్యులేటర్ను ఉంచి మనము ఫీల్డ్ రెసిస్టెన్స్ని తగ్గించడం పెంచడం ద్వారా
అవుట్పుట్ డిసిని మనము పెంచడము తగ్గించడము చేయొచ్చు. అంటే రెగ్యులేటర్ ద్వారా మనము అవుట్పుట్ డిసిని మినిమం టు మ్యాక్సిమం చేంజ్ చేయొచ్చు. అలానే మనకు ఎంత అవుట్పుట్ కావాలనుకుంటే అంత అవుట్పుట్ డిసిని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంజి సెట్ ప్రాక్టికల్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియో చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. థ్యాంక్ యూ.